Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు షాక్. మిత్రుడే అనుకుంటే ఇలా జరిగిందేంటి? నమ్మకమైన మిత్రుడు, అవసరంలో ఆదుకుంటాడని అనుకున్న మిత్రుడే ఎదురు తిరగడంతో చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్ కొట్టినట్లయింది. తనిక పల్లకి మోసేది లేదని, త్యాగాలు చేసేది లేదని, కాబట్టి తానే పల్లకిలో కూర్చుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పవన్ మోసే పల్లకీలు, చేసే త్యాగాలపైన వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేసి ముఖ్యమంత్రి అయిపోదామని చంద్రబాబు ఎన్నో ఆశల్లో ఊగిపోతున్నారు. అలాంటి పవన్ హఠాత్తుగా రివర్స్ అయిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే తనను ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిందే అని పవన్ షరతు విధించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంగా తనకు 3 ఆప్షన్లు ఉన్నట్లు పవన్ చేసిన ప్రకటన చంద్రబాబుతో పాటు తమ్ముళ్లలో పెద్ద అలజడినే రేపింది. తాను ఎప్పుడు పిలిచినా వచ్చి తన ప్రయోజనాల కోసం పవన్ కష్టపడతాడని ఇంతకాలం చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నారు. తాజాగా మారిన పవన్ ధోరణిని తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది ఎన్నికల హీట్ పెరిగిపోతున్న సమయం చూసి కరెక్ట్గా పవన్ కొట్టిన దెబ్బతో చంద్రబాబు తమ్ముళ్ళు గిలగల్లాడిపోతున్నారు. పవన్ ద్వారా బీజేపీని కూడా దారిలోకి రప్పించుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. కానీ బీజేపీ సంగతి దేవుడెరుగు. అసలు నమ్మకమైన మిత్రుడని అనుకున్న పవనే ఎదురు తిరగడం ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. జనసేన ప్లస్ టీడీపీ పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వస్తుందా లేదా అన్నది అప్రస్తుతం. పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు. కానీ విడివిడిగా పోటీ చేస్తే మాత్రం చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవన్నది వాస్తవం. వచ్చే ఎన్నికలే చంద్రబాబు టీడీపీ భవిష్యత్తుకు జీవన్మరణ సమస్య. టీడీపీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు. జనసేన విషయం తీసుకుంటే ఓడిపోయినా పవన్కు పోయేదేమీ లేదు. అలాగే బీజేపీకి కూడా కొత్తగా వచ్చే సమస్యేమీ లేదు. ఎటొచ్చి దెబ్బ పడేది చంద్రబాబు మీదే అన్నది ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కాబట్టే పవన్ నుండి ఎదురైన ధిక్కార ధోరణిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.